ప్రస్తుతం దేశ రాజకీయాల మీద రాష్ట్ర రాజకీయాల మీద భద్ర రాజకీయ విశ్లేషణ కార్యక్రమం సంక్షిప్త సమాచారం సంక్షోభ సమయంలో సంక్షిప్త సమాచారం అందించాలన్న లక్ష్యంతో మేము ముందుకు రావడం జరిగింది. మీరు నన్ను మన ఛానల్ని ఆశీర్వదించండి, మీ బిడ్డగా రాజకీయం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయమని కోరుకుంటూ, ఎస్ క్యూ న్యూస్ ప్రశ్నించడం కోసం, ప్రజల కోసం, ప్రజలే నా ప్రాణం, బహుజన రాజ్యం తీసుకొస్తాను, గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రభుత్వాల మెడలు వంచుతాను, అంగీలాగు సిద్ధాంతం, ఇట్లాంటి మహోన్నతమైనటువంటి మాటలు మాట్లాడి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, భవిష్యత్తు తెలంగాణ రథసారథిగా వెలుగొందినటువంటి తీన్మార్ మల్లన్న గారి ప్రధాన అనుచరుడు, ఆయన ఆత్మ బంధువుగా ఆయన గొంతుగా వినిపించినటువంటి చిలక ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ముందుగా నమస్కారం చిలక ప్రవీణ్ గారు. జైభీం జైభీం. ప్రవీణ్ గారు చెప్పండి, ఇలా ఒక విషయం మనకు అర్థమవుతలేదు. మల్లన్న గారు జీవిత భాగస్వామి, పాప మా ఢిల్లీ వెళ్తే అమిత్ షా గారు కలిశారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. మరి మల్లన్న గారు కూడా పాపం అదే లక్ష్యంతో ఢిల్లీ వెళ్తే అమిత్ షా గారు అపాయింట్మెంట్ కానీ, అమిత్ షా గారు లేరు, మోడీ గారు లేరు, నడ్డా గారు లేరు, అదేవిధంగా ఇతర ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ఎవరు లేరు ఢిల్లీలో. ఇంత గొప్ప వ్యక్తి పోయినప్పుడు, ఇంత పెద్ద వ్యక్తి పోయినప్పుడు వాళ్ళంతా ఉండాలి కదా, ఇదే బండి సంజయ్ గారు, ఇదే అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి, ఈ ముగ్గురు ఇక్కడైనా జాయిన్ అవ్వచ్చు, ఎందుకు ఢిల్లీ పోయి అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ ముగ్గురు రాలేదు ఈయన వెళ్ళినప్పుడు? ఈ చోట నయమన్నట్టు అయిన పార్టీలు చేరుతానంటే నరేంద్ర మోడీ గారు ఎన్ని పనులున్నా, అమిత్ షా గారు ఎన్ని పనులున్నా, మిగతా కేంద్ర మంత్రులు ఎన్ని పనులున్నా వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ఈయనకు రెడ్డి వాచి పరిచి రా అని పిలువల్ల ఒకటి మాట్లాడుకుందాం. ఇలా విచిత్రమైన హాస్యం ఏంటంటే, ఈయన ఎవరి సమక్షంలో చేరిండు పార్టీలో మీకు చెప్పండి, జనాలకి నాకేం తెలుసు. తరుణ్చు ఆయన రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ తరుణ్చు ఆధ్వర్యంలో ఈయన బీజేపీలో చేరిండు. ఈయనతో పాటు బండి సంజయ్ గారును ధర్మపురి అరవింద్ వెళ్ళిండు. ముగ్గురు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కదా వీళ్ళు, ఇక్కడ దొరుకుతారు, హైదరాబాద్ దొరుకుతారు, కదా వీళ్ళు. మరి దీనికోసం ముగ్గురు ఫ్లైట్ టికెట్లు వేసుకొని ఇక్కడనే ఉన్న తరుణ్ చూక్ కానీ మళ్ళా పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి పోయి ఆయన చేతుల మీద కండవ కప్పుకోవాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఇదంతా ఒక మైలేజ్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీకి పోతాడు, ఢిల్లీ ఆఫీస్ నుండి కండువ కప్పించుకుంటాడు అని ఒక లేని హైప్ క్రియేట్ చెప్పుకోవచ్చు కదా. అదే భారతీయ జనతా పార్టీ ఇక్కడ నాంపల్లిలో ఉంది, వాళ్ళ ముగ్గురు పిలిచి అక్కడే ఉంటారు. బండి సంజయ్ గారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఇక్కడే ఉంటారు వీళ్ళంతా. నేను అదే చెప్తున్నా, ఢిల్లీకి పోయి అంటే ఈ ముగ్గురు ఎందుకు రాలేదు అంటే, ఈరోజు తెలంగాణ ప్రజల్ని అవమానించినట్ట, మల్లన్న గారిని అవమానించినట్ట, తెలుగు సమాజాన్ని అవమానించినట్ట, దీని ఏ కోణంలో చూడాలి మిత్రమా? మీరు లేనిపోని హైప్ క్రియేట్ చేయకూరి, లేనిపోని. మీరు ఒకప్పుడు హైప్ క్రియేట్ చేసిన వాళ్ళు, మల్లన్న గారే తెలంగాణ ప్రజలకు దేవుడు అని చెప్పిన వాళ్ళు, మల్లన్న గారు ముఖ్యమంత్రి చేస్తున్నావా, నేనే హై క్రియేట్ చేస్తున్న ప్రవీణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక మాట మీరు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి, హై కింద క్రియేట్ చేసి చెప్పండి. మీరు నోరు పెద్ద చేస్తే ఇక్కడ భయపెట్టే ఎవరు లేరు, కానీ నిన్ను మల్లిగాడు ఏమన్నా ఉసిగొలిపి ఇక్కడ గట్టిగా మాట్లాడమని చెప్పిండా, లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చి ఇట్లా నన్ను లేపు, జాకి పెట్టి లేపు అని చెప్పిండా? ఎవరు డబ్బులు ఇచ్చారు నాకు? మరి లేకపోతే మీరు ఏం మాట్లాడతాను? డబ్బులు నాకు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు అంటే, మీరు ఇచ్చారా డబ్బులు, మళ్ళీ ఇచ్చారా? నా దగ్గర డబ్బులు ఇచ్చేంత స్తోమత లేదు. మరి ఆయన ఎట్లా ఇస్తారు నాకు చెప్పండి? ఇప్పుడు వాడిని జాకి పెట్టి లేపి ప్రధానమంత్రి స్థాయిలో చూపించాలన్నంత మీ ఆరాటం ఏంది? మీ ప్రశ్న ఏంటిది? మీరేమంటారు? మీరు అన్నదే నేను చెప్తున్నా. చెప్పండి చెప్పండి. రాష్ట్ర వివరాల శాఖ ఇన్ఛార్జి హైదరాబాద్లోనే ఉన్నారు, ధర్మపురి అరవిందు హైదరాబాద్లోనే ఉన్నాడు, బండి సంజయ్ గారు హైదరాబాద్లోనే ఉన్నారు, ముగ్గురు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ కప్పుకుంటే అయిపోయేది, ఢిల్లీకి ఎందుకు పోయిందంటే దాన్ని ఒక హైప్ క్రియేట్ చేయాలి. హైప్ క్రియేట్ చేసి అంటే ఢిల్లీకి పోయినా వాళ్ళే ముగ్గురు, ఇక్కడ కూడా వాళ్ళే ముగ్గురు కదా, పోయి అది ఎక్కడైనా గదే పోయి కదా, ఎక్కడైనా దూకొచ్చు కదా అంటున్నా నేను. నేను గదే అంటున్నా, నేను చెప్పేది మీరు నాకు చెప్తున్నారు. చెప్పండి. ఆ ఫ్లైట్ ఛార్జీలు మిగులు కదా, ముగ్గురి ఏంది నలుగురి, ఇక్కడ ఉన్న తరుణ్ చూక్ గారిని కూడా పట్టుకొని అటే పోయిండు మళ్ళా. ఆ నలుగురు ఇక్కడనే ఉంటే ఫ్లైట్ ఛార్జీలు ఎంత, 3-4 లక్షలు అవుతాయి, అవి మిగులు కదా, వాటిని ఆ 4 లక్షలతోటి రాత్రి అయితే దాన్ని పార్టీ చేసుకుందరు కదా, అది దావత్ చేసుకుందరు కదా. అది ప్రధానమంత్రి మోదీ గారును అమిత్ షా గారు ఈయన కోసం రావాలా? అంటే నాకు తెలిసి ప్రధానమంత్రి మోదీ గారును ఈ అమిత్ షా గారు జో బైడెన్ గారిని ఆహ్వానించడానికి పోయినట్టున్నారు. ఆ ఆలస్యం వల్ల తొందరగా వీళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయినట్టున్నది అంతే. జో బైడెన్ కన్నా కూడా మల్లన్న ఇంపార్టెంట్ కదా మనకి. అంటే మరి మల్లన్న ఇంపార్టెంట్ అని మీరు అంటారు కదా, అదే చోటన్న మా మినబా మరిది, ఆ వ్యక్తిని సాదాసీదగా ముఖ్య ప్రధానమంత్రి కండువ కప్పితే తక్కువ వాడైపోతాడు, జో బైడెన్ తోటి కప్పియాలి. ఇది భారతీయ జనతా పార్టీకి
జో బైడెన్ సంబంధం అంటే రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ కాస్త ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. అమెరికా లాంటి దేశంతో పాటు అక్కడికి వెళ్ళిపోతుంది, రష్యా, లండన్ అటు అటు వెళ్ళిపోతుంది. కదా అందరూ అప్పుడు ఈ చోట నాయం కంటే తక్కువ అవుతారు. కాబట్టి జో బైడెన్ తోటి కప్పిస్తే కరెక్టు, ఈయనకున్న ఇమేజ్కి ఈయనకున్న స్థాయికి కరెక్ట్ స్థాయి అని వీళ్ళు పాపమాడు పోయినట్టున్నారు. ఆ కండువాడే దొరకనట్టున్నది, వాళ్ళు వచ్చే వరకు లేట్ అయింది, ఇలా కప్పుకున్నారు. చూసా మిత్రులారా, మల్లన్నే మన ఆశ, మల్లన్నే మా శ్వాస, మల్లన్నే మా సర్వం అనుకున్నటువంటి మల్లన్న కుడిభుజం ఈరోజు మాట్లాడుతున్న మాటలు, మరిన్ని ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేయడం. చాలా ధన్యవాదాలు చిలక ప్రవీణ్ గారు. ఈ చర్చా కార్యక్రమాన్ని మీకోసం ఇప్పుడు నేను ముగిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క యూనివర్సిటీలో దీనికి వీసీ అంటే వైస్ ఛాన్సలర్ చంద్రబాబు నాయుడు గారు అనేది మాత్రం నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఆయన కింద ఎంతోమంది విద్య నేర్చుకొని వాళ్ళ వివిధ పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారని మాత్రం వాస్తవం చెప్తున్నారు.